భగవద్గీత సర్వ మానవాళి కోసం. అష్టమోధ్యాయ అవ్యక్తాద్వ్యక్తయ సర్వా ప్రభవంత్యః రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. బ్రహ్మ యొక్క పగలు ప్రారంభం కాగానే సమస్త ప్రాణులు అవ్యక్త మూలం నుండి ఉద్భవిస్తాయి, మరియు ఆయన రాత్రి మొదలైనంతనే అన్ని జీవాత్మలు తమ అవ్యక్త రూపంలోకి లీనమైపోతాయి. మహాద్భుతమైన విశ్వక్రీడలో వివిధ లోకాలు, వాటి యొక్క గ్రహ వ్యవస్థలు మళ్ళీ మళ్ళీ సృష్టి, స్థితి, ప్రళయ చక్రానికి గురవుతూనే ఉంటాయి. బ్రహ్మ యొక్క ఒక పగలు అయిపోయినప్పటికీ, అంటే ఒక కల్పము యొక్క 43,20,00,000 సంవత్సరములలో మహార్లోకం వరకు ఉన్న అన్ని గ్రహ వ్యవస్థలు నాశనం చెందుతాయి. దీనినే నైమిత్తిక ప్రళయం, పాక్షిక లయము అంటారు. శ్రీమద్భాగవతంలో సుఖదేవుడు పరీక్షిత్తుకి ఇలా చెప్పాడు, ఎలాగైతే ఒక పిల్లవాడు పగలు ఆడుకునేటప్పుడు బొమ్మలతో నిర్మాణాలు చేసి పడుకునేటప్పుడు వాటిని మళ్ళీ తీసేస్తాడో, అదేవిధంగా బ్రహ్మ లేచినప్పుడు ఈ విశ్వగ్రహాల వ్యవస్థని, వాటియందు జీవరాశులని సృష్టించి పడుకునే ముందు వాటన్నిటినీ లయం చేస్తాడు. బ్రహ్మ యొక్క 100 సంవత్సరముల జీవనకాలం ముగిసే సమయానికి సమస్త విశ్వము లయం చేయబడుతుంది. ఈ సమయంలో మొత్తం భౌతిక సృష్టి లయం చేయబడుతుంది. పంచమహాభూతములు పంచ తన్మాత్రలతో విలీనమవుతాయి. పంచ తన్మాత్రలు అహంకారములో విలీనమవుతాయి. అహంకారము మహాన్ మహత్తు యందు విలీనమవుతుంది, మరియు మహత్తు ప్రకృతిలోకి విలీనమవుతుంది. ప్రకృతి అనేది భౌతిక శక్తి, మాయ యొక్క సూక్ష్మ రూపము. మాయ దాని యొక్క ఆదిమమైన రూపంలో అప్పుడు వెళ్ళి మహావిష్ణువు యొక్క శరీరంలో కూర్చుంటుంది. దీనినే ప్రాకృతిక ప్రళయం లేదా మహాప్రళయం అంటారు. తిరిగి మహావిష్ణువు సృష్టి చేయటానికి ఎప్పుడైతే సంకల్పిస్తాడో, ఆయన ప్రకృతి రూపంలో ఉన్న భౌతిక శక్తి వైపు తన చూపు ప్రసరిస్తాడు. కేవలం ఆయన దృష్టి సారించినంతనే అది ఆవిష్కరించడం మొదలవుతుంది. ప్రకృతి నుండి మహాన్ వస్తుంది, మహాన్ నుండి అహంకారం వస్తుంది, అహంకారము నుండి పంచ తన్మాత్రలు సృష్టించబడతాయి, పంచ తన్మాత్రల నుండి పంచ మహాభూతాలు సృష్టించబడతాయి. ఈ ప్రకారంగా అనంతమైన బ్రహ్మాండాలు సృష్టించబడతాయి. ప్రతిసారి మహావిష్ణు శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు అనంతమైన విశ్వములు ఆయన శరీర రోమ కూపాల్లోంచి వ్యక్తమవుతాయి, మరియు ఆయన శ్వాస వదిలినప్పుడు సమస్త విశ్వములు లయమైపోతాయి. అంటే 100 సంవత్సరముల బ్రహ్మ జీవన కాలం మహావిష్ణువు యొక్క ఒక శ్వాసకాలం మేర ఉంటుంది. ప్రతి విశ్వమునకు ఒక బ్రహ్మ, ఒక విష్ణువు మరియు ఒక శంకరుడు ఉంటారు. కాబట్టి అసంఖ్యాకమైన బ్రహ్మలు, విష్ణువులు మరియు శంకరులు అసంఖ్యాకమైన విశ్వాలలో ఉంటారు. అన్ని విశ్వముల యొక్క సమస్త విష్ణువులు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క విస్తరణలే.